Waste another day, eyes on my display. You say we need a change, and I feel that you mean it. You mean it. But you're so right, we're losing track of time. Buying things online, and it's not like we need them. We don't need them. So can we just love? Welcome back to my channel Modern Suryakantham in Canada. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా నాకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి రాలిపోయిన ఆకులన్నీ చూపిస్తుంది, ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? వింత అయితే ఏమీ లేదు. ఫాల్ సీజన్ అంటే ఇలా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా అనేసి నాకు ఇంతవరకు తెలియదు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓ లైక్ వేసుకోండి, షేర్ చేయండి, సో దట్ మన ఛానల్ గ్రో అవుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే ఈ వీడియో ఒక్కరోజు షూట్ చేసింది కాదు, 3 డేస్ షూట్ చేశాను. అది కూడా ఆ 3 డేస్ కూడా పక్కపక్క రోజే కాదు, ఒక 10 డేస్ స్పాన్లో ఏ రోజైతే వెదర్ బాగుందో ఆ రోజు బయటికి వెళ్ళి వీడియో షూట్ చేశాను. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ట్రీస్లో. అంటే ఫస్ట్ మీరు అదే ట్రీని కొంచెం ఆకులతో చూసి ఉండొచ్చు, మళ్ళీ ఇంకో అదే ట్రీని ఇంకో రోజు ఆకులు తగ్గిపోయి ఉండొచ్చు, కలర్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో ఈ చేంజెస్ అన్నీ మీరు ఈ వీడియోలో చూసేస్తారు. ఎంత కలర్ఫుల్గా ఒక్క అంటే ఈ ఫాల్ సీజన్లో ఇన్ని రకాలుగా ట్రీ మారుతుందా, ట్రీ కలర్ చేంజ్ అవుతుందా అనేది నేను మీకు చూపించేస్తాను. ఇది బ్రైట్ ఆరెంజ్ కలర్ చెట్టు, ఎంత బాగుంటుందో మా బాల్కనీ నుండి కనిపిస్తుంది. చాలామంది ఫొటోస్ దిగుతుంటే ఇక్కడ మేము కూడా వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే ఈ చెట్లన్నీ కొంచెం లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో లేత ఆకులు కలర్ కొంచెం ఎల్లో లాగా టర్న్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అవి చూడగానే అలా పట్టుకొని అలా కోసేయాలనిపిస్తుంది, కానీ ఆకుల్ని అలాంటి సాహసాలు ప్రతిసారి చెయ్యను. ఎప్పుడైనా పండగలు ఉన్నప్పుడు అలా పూలు కోస్తాడు తప్ప ప్రతిసారి కొయ్యను. అండ్ ఇది పార్కుకి వెళ్ళే స్ట్రీట్. ఇవాళ కొంచెం వెదర్ బాగుంది అనేసి మేము పార్కు వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇక్కడ వెదర్ చల్లగా అయిపోయింది, చలి ఉంటే ఓకే, కానీ గాలి చాలా ఎక్కువ వచ్చేస్తుంది. చూడండి చెట్టుకి ఆకులు ఎలా రాలిపోతున్నాయో గాలికి. నేను ఎక్కడైతే గాలి బాగా వస్తుంది, ఆకులు రాలుతున్నాయి, వీడియో తీద్దాము అని వీడియో ఆన్ చేసేలోపు గాలి ఆగిపోతుంది. అండ్ ఈ చెట్టు చూడండి, ఈ చెట్టుకి అంటే ఈ చెట్టు కాదు, ఇది ఇల్లు. ఇల్లు చుట్టూ మనము మనీ ప్లాంట్ వేస్తే ఎలా అల్లుకుపోతుందో అలా మొత్తం అల్లుకుపోయింది. ముందంతా గ్రీన్ ఉన్నింది, ఇప్పుడు అది బ్రైట్ ఆరెంజ్ కలర్లోకి వెళ్ళిపోయింది. తర్వాత మెయిన్ రోడ్లో ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మా ఆరో ఇక్కడ డిగ్గర్ దగ్గర కొంచెం సేపు దాంతో ఆడుకున్నాడు. అందరి పిల్లలు స్ట్రోలర్లో కూర్చొని వెళ్తే మా ఆరో మాత్రం స్ట్రోలర్ని తోసుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఒక స్ట్రీట్, అంటే ఇక్కడ అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. ప్రతి ఇండివిజువల్ హౌస్కి ఫ్రంట్ యార్డ్లో బ్యాక్ యార్డ్లో పెద్ద పెద్ద చెట్లు ఖచ్చితంగా ఉంటాయి. అది ఏమన్నా ఇక్కడ రూల్ ఏమో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరింట్లో చెట్లు మాత్రం ఉన్నాయి. ఇది పార్కుకు వెళ్ళే దారి, ట్రైల్. ఇక్కడ దారిలో కూడా పెద్ద పెద్ద చెట్లు బాగా, అంటే గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అనిపించింది నాకు ఇవన్నీ చూశాక. పార్కుకి అయితే వచ్చేసాము, పిల్లలు ఎక్కువ మంది లేరు, కొంతమంది పెద్ద పిల్లలు ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ యూ షేప్ చెట్టు కొంచెం బాగా అనిపించింది నాకు, అంటే వై లాగా ఉంటుంది. లాస్ట్ వీడియో చూపిద్దామని చూపించలేకపోయాను, ఇది చూసేయండి. తర్వాత మా ఆరోగ్య నేను మ్యాక్సిమం పార్కుకి వచ్చే ముందు యాపిల్ కట్ చేసుకొని వస్తాను. వీడు సగానికి సగం యాపిల్ స్క్విరల్కే పెట్టేస్తాడు.
వాడు తినకుండా. ఇక్కడ స్క్విరల్ బాగా తింటూ ఉంది. ఇక్కడ ఉడతలు కొంచెం నల్లగా ఉంటాయి అండ్ దీనికి మూడు గీతలు కూడా ఉండవు. నేను అది బాగా అబ్జర్వ్ చేశాను. మన ఇండియాలో వాటికి అయితే మూడు గీతలు ఉంటాయి కదా, బాగా చూడటానికి కూడా ముద్దుగా ఉంటాయి. ఇవి కూడా బాగున్నాయి అనుకోండి, కానీ జస్ట్ చెప్తున్నా. తర్వాత అక్కడ పెద్ద పిల్లలు స్వింగ్ ఇలా నిల్చోనే ఆడుతుంటే వీడు కూడా అలా నిల్చోనే ఆడతానన్నాడు. కొంచెం సేపు అలా వాడి ముచ్చట కూడా తీర్చేశాను. అలా పార్క్లో కొంచెం చలి ఎక్కువ అవ్వగానే ఇంకా మేము కొన్ని ఫొటోస్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. అండ్ మీకు అప్పుడే అయిపోలేదు, ఇప్పుడు ఆరెంజ్ కలర్ చెట్టు చూశారు, తర్వాత లైట్ ప్యారెట్ గ్రీన్ చూశారు కదా, ఇప్పుడు నేను ఇంకో కలర్ చూపిస్తాను. ఇంకో రూట్లో మా ఆరో వెళ్తున్నాడు కదా, అదే రూట్లో వెళ్ళిపోదాము, చూపించేస్తాను మీకు. పూలతో వెల్కమ్ చెప్తున్నట్లే ఉంది కదా, ఎంత బాగుందో చూడండి. మొత్తం లెమన్ ఎల్లో కలర్ ఇదంతా. అండ్ ఈ చెట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్యారెట్ గ్రీన్ కలర్లో నుండి లెమన్ ఎల్లో లాగా మారిపోయాయి అనిపించింది చెట్టు చూడగానే. ఇక్కడ ఇది ఒకటే లేదు, ఒక సెట్ ఆఫ్ ఫైవ్ ట్రీస్ దాకా ఉన్నాయి. అండ్ దూరం నుండి చూస్తే ఒక పాత్ లాగా, అంటే మనకి వర్షం పడిన కింద పడకుండా ఇలా కవర్ అయిపోయింది అంబ్రిల్లా లాగా. ఎంత బాగుంటుందో, ఇలా ట్రైల్లో వెళ్తూ ఉంటారు అందరూ పార్క్కి. ఇక్కడ నేను వీడియో పోజ్ ఇస్తున్నాను. యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఇలా కొమ్మను ఊపగానే అక్కడ ఆకులు రాలుతాయి. ఒక మంచి సాంగ్ పెట్టి స్లో మోషన్లో మీకు రాలుతున్న ఆకులను చూపిద్దాము అనుకున్నాను, కానీ అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు ఆకులు మాట్లాడితే ఆకులు రాలుతాయి లేకపోతే రాలవు కదా, అలా జరిగింది. గాలి వస్తే మాత్రం ఆకులు రాలుతున్నాయి, నేను ఎంత ఊపినా ఆకులు మాత్రం రాలట్లేదు. సో వీడికి బోర్ కొట్టేసి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు. అమ్మ లాగుతుంటే ఆకలి పడట్లేదు, నువ్వన్నా లాగినానా అని వాళ్ళ నాన్నతో కూడా వాడు ట్రై చేశాడు, కానీ అవి రాలేదు. అండ్ మీకు కూడా నేను చూపించలేకపోతున్నాను. ఫైనల్గా చెట్టును అయితే చూసేయండి, చాలా బాగుంది. అక్కడక్కడ ఇలాంటివి భలే ఉంటాయి. అసలు వీడికి నేను ఒకటి కోసి ఇలా స్లోగా ఉఫ్ అని ఆరో అనిస్తే వీడు స్పీడ్గా ఇలా అనేసి వెంటనే దాన్ని అవగొట్టేసి మళ్ళీ ఇంకోటి అడుగుతున్నాడు. ఇక్కడ ప్రతి ఇంటికి చెట్లు ఉంటాయి అని చెప్పాను కదా, చూడండి ఇది మా బాల్కనీ నుండి వ్యూ అన్నమాట. ప్రతి ఇండివిజువల్ హౌస్కి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి, ఒకటి కాదు రెండు కాదు, ఆల్మోస్ట్ ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి ప్రతి ఇంటికి. అండ్ ఇక్కడ నేను మీకు చూపించాను కదా బ్రైట్ ఆరెంజ్ కలర్ చెట్టు, ఇదేనండి. మొత్తం ఆకులు పోయి జస్ట్ కొమ్మలు మిగిలాయి. అండ్ దానికి ఆపోజిట్లోనే లెమన్ ఎల్లో చెట్టు కూడా కనిపిస్తుంది కదా మీకు, వరుసగా మూడు చెట్లకి కొమ్మలు మిగిలాయి, ఒక్క చెట్టుకు మాత్రమే లెమన్ ఎల్లో ఆకులు ఇంకా మిగిలాయి. చూసారు కదా చెట్లన్నీ ఇలా కలర్ చేంజ్ అయిపోయి ఆకులు రాలిపోయి లాస్ట్కు ఈ మంత్ ఎండింగ్కి కొమ్మలు మాత్రమే మిగులుతాయి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను, అంతవరకు బాయ్ బాయ్.